అందరికీ నమస్కారం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి అన్యాయం చేయడానికి వెనకాడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు ఈ రోజున మోటార్లకి మీటర్లు పెట్టాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు యావత్తు రైతాంగం ఈ రాష్ట్రంలో మా మోటార్లకి ఉచిత విద్యుత్తు ఇస్తానని చెప్పి ఈ రోజున మీటర్లు ఎందుకు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి అన్ని ప్రాంతాల్లో కూడా రైతు వ్యతిరేకం వ్యక్తం చేస్తూ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మాత్రం ఈ రోజున మోటార్లకి మీటర్లు పెట్టాల్సిందే మీ మెళ్ళకి ఉరితాడు వేయాల్సిందే మీకు జరిగే నష్టానికి మేము బాధ్యులేం కాదు మాకు ఈ రాష్ట్రానికి అప్పులు చేసింది సరిపోట్లా ఇంకా అప్పులు తెచ్చుకోవాలి అప్పులు తెచ్చుకొని మేము దోచుకోవాలి ఈ రాష్ట్రాన్ని అని చెప్పే ప్రయత్నంలో ఈ యొక్క పాలన కొనసాగుతుందని చెప్పి ఈనాడు ఈ మోటార్కి మీటర్లు పెట్టే కార్యక్రమంలో చాలా స్పష్టంగా వెల్లడే అంశం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఎందుకు ఈ మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నారు దీని అవసరం ఏమిటి ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా మిగతా రాష్ట్రాల్లో అంటే వాళ్ళకు ఒక కారణం ఉంది ఎక్కడైతే ఈ యొక్క విద్యుత్తు సరఫరా జరిగిద్దో ఆ యొక్క ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా మంచి విద్యుత్తుని అందించేదానికి ఎక్కడైతే తుఫాన్లు విరివిగా ఉంటాయో భూగర్భంలో లైన్స్ వేసుకొని ట్రాన్స్మిషన్స్ లాస్ లేకుండా ఉండాలనే ఒక ప్రయత్నంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డీఎస్ఎస్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది దాదాపు కేంద్రపాలిత రాష్ట్రాలతో కూడిన ముప్పై ఆరు ప్రాంతాలు ఉంటే ఈ భారతదేశంలో దాదాపు ఇరవై రాష్ట్రాలు ఈ యొక్క స్కీములు వ్యతిరేకించినాయి మన పక్కనున్న తమిళనాడు వ్యతిరేకించింది మన పక్కనున్న కర్ణాటక వ్యతిరేకించింది మన పక్కనున్న తెలంగాణ వ్యతిరేకించింది మీకెందుకు దీని మీద ఇంత ప్రేమ మీకెందుకు దీని మీద ఈ ప్రేమ ఎక్కువైపోయి రైతులకి మెడలో ఉరితాళ్ళు వేయటానికి కూడా వెనక్కి తగ్గినటువంటి అంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఆత్మహత్యలు సరిపోలేదా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర రైతాంగం ఇప్పటివరకు మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ రకమైనటువంటి సహాయం అందించలేనటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే సరైన కాంపెన్సేషన్ కూడా ఈ రోజున మూడు వేల మంది చచ్చిపోతే నాలుగు వందల మందికే కేవలం కాంపెన్సేషన్ అందించినటువంటి అసమర్థ పాలన నీదైతే ఇంకా ఏమి సాధిద్దాము ఇవాళ వ్యవసాయం నష్టపోవడానికి క్రాప్ హాలిడేలు ప్రకటించుకోవడానికి నీవు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎడిషనల్ ఆయికట్ట ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వనటువంటి ప్రభుత్వ నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమి సాధించావు వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగాలైనటు వాటిని కూడా ఏ రకంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించామని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీరు గారి చేస్తా ఉన్నా వ్యవసాయాన్ని పండిన పంటని కొనలేవు గిట్టుబాటు ధర ఇవ్వలేవు సరైన సమయంలో నీరు ఇవ్వలేవు సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వలేవు రైతులు ఒక పక్కన ఆత్మహత్యలు చేసుకొని ఈ దేశంలోనే మూడో స్థానంలో ఉంటే ఏమి సాధించినట్టయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు ఇక్కడ ట్రాన్స్మిషన్ లాసు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కాలం నుంచి కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల కాలంలో కానీ మొన్న ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలంలో కానీ ఈ పద్నాలుగున్నర ఏళ్ల కాలంలో ఆయన తీసుకున్నటువంటి విద్యుత్ సంస్కరణల మూలంగా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పరిశ్రమలు మూతపడిపోతే ఎలక్ట్రిక్ తీగల మీద గుడ్డలు అరేసుకునే పరిస్థితి నుంచి మళ్ళీ యథావిధిగా ఎక్సెస్ పవర్ని తీసుకొచ్చిన రాష్ట్రంగా మిగిలిస్తే ఈ రోజున ఇవాళ పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు కూడా పోతున్నా కూడా సరైన విద్యుత్ అందించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే నువ్వు ఏమి న్యాయం చేస్తున్నావు అని చెప్పి ఇవాళకి కూడా ట్రాన్స్మిషన్ లాస్ పదకొండు పర్సెంట్కుండా పెరగకుండా ఉంటే ఇవాళ కేంద్రం నిర్ణయించింది ఏంటి పన్నెండు నుంచి పదమూడు శాతంకి పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు రెడ్యూస్ చేయాలి ట్రాన్స్మిషన్ లాస్ అని చెప్పి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఆర్టీసీ ఎస్ఎస్ కార్యక్రమాన్ని తీసుకుంటే దానికంటే మనం తక్కువగా ట్రాన్స్మిషన్ లాస్ ఉంటే ఇవాళ నువ్వు రైతులకి యొక్క మోటార్లకి మీటర్లు పెట్టాలి పంపు సెట్లకి మీటర్లు పెట్టాలని చెప్పి అంతేకాకుండా దీనిలో మాత్రపు నువ్వు ముందు బిల్లు కట్టు నేను ఆ తర్వాత నీ ఖాతాలు వేస్తాను నీకేం కూడా ఒక్క పైసా కూడా నీకు నష్టం జరగదు అని చెప్పి నమ్మబుచ్చే ప్రయత్నం నువ్వు ఎందుకు చేస్తున్నావయ్యా అని నేను అడుగుతా ఉన్నా సరైన సమయానికి పెన్షన్లు ఇవ్వలేవు సరైన సమయానికి జీతాలు ఇవ్వలేవు సరైన సమయంకి పంటలు గిట్టుబాటు ధరిస్తానని చెప్పి పంటలు కొని ఆ పంటలు ఒక రైతాంగానికి నిధులు విడుదల చేయలేనటువంటి నీ యొక్క పాలనలో నీ యొక్క అసమర్థ ప్రభుత్వంలో రైతు ముందు కట్టుకుంటే వాళ్ళ డబ్బులు నువ్వు తర్వాత అకౌంట్లో వేస్తాననే అవసరం ఏముందయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా